సో హోప్ మీ అందరు కూడా వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తూ పదండి గ్లోబల్ సెలబ్రేషన్స్ చూసేద్దాం. ఏమీ లేవు, మీ కమ్యూనిటీలో మాత్రమే ఉంది. అవునా? మా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ యూత్ యూత్ అన్నారు. బ్రీత్ అందట్లేదు. చాలా రకాలు ఉన్నాయంట. పొట్ట ఫుల్ అయింది, బట్ అయినా సరే ఒకసారి చూద్దాం. కప్పుడు తాగట్లా వచ్చి నేను డైట్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి ఇయర్ లో నేను లాస్ట్ ఇంకా ఫుల్ గా తినేద్దాం అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇదిగోండి మా మామయ్య గారు, చక్క నీలిమ గారు, మా మమ్మీ అండ్ అలాగే మా అత్తమ్మ లోపలికి వెళ్ళారు ఆంటీతో డిస్కషన్ చేయడానికి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వెల్కమ్ టు మాధ్యమంతే యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మేము మా అపార్ట్మెంట్లో ఎటువంటి సెలబ్రేషన్స్ లేవన్నమాట, అండ్ దానితో మా వారు మాలేసుకున్నారు. కాబట్టి నవీన్ అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఇలా సెలబ్రేషన్స్ చేస్తున్నారంటే, ఇదిగోండి మా అత్తమ్మ గారితో, మా మామయ్య గారితో, మా అమ్మతో, మా పాపతో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసామన్నమాట. సో కంప్లీట్గా ఇక్కడ అంతా కూడా సరదాగా అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ఇదంతా కూడా బాగుంది. సో నాకు తెలిసి లోపలంతా బోర్డ్ అంతా మ్యూజిక్ ఉంటుంది, కాబట్టి నేను మీతో ఎక్కువగా మాట్లాడలేను. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. సో మీరు అలా చూస్తూ ఉండండి అంతే. సో హోప్ మీ అందరు కూడా వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేస్తూ పదండి గ్లోబల్ సెలబ్రేషన్స్ చూసేద్దాం. అన్ని ట్రై చేయకపోతే నిజంగా నేను మనసు ఒప్పదు, వెళ్ళి అన్ని ఫుడ్ ట్రయల్ చేసేద్దాం పదండి. ఏమీ లేవు, మీ కమ్యూనిటీలో మాత్రమే ఉంది. అవునా? మా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ యూత్. యూత్ అన్నారు. బ్రీత్ అందట్లేదు. అంటే యూత్ అందరూ మా కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో ముసలి వాళ్ళు కాబట్టి కమ్యూనిటీలో ఇక్కడ సెట్ చేశారన్నమాట. అది పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది మా సంస్కారం, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది మా సంస్కారం. సో పెద్దవాళ్ళని కలవడానికి మేము ఇక్కడికి వచ్చాం. తెలంగాణ అన్ని తినే రకరకాల ఫుడ్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయంట. పొట్ట ఫుల్ అయింది, బట్ అయినా సరే ఒకసారి చూద్దాం. కప్పుడు తాగట్లా ఇయర్ ఎండింగ్ లాస్ట్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి నేను డైట్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి ఇయర్ లో నేను లాస్ట్ ఇంకా ఫుల్ గా తినేద్దాం ఫిక్స్ అయ్యాను అనమాట. ఏ నేను రానిను రా, రండి రాని అమ్మనే అయ్యా. ఏంటి మైండ్ బ్లాక్ అయిపోయింది, రండి రండి. అక్కడ కూడా ఏమున్నాయో చూద్దాం. సరే నేను అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి వస్తాను, ఇంకేమేమి ఉన్నాయో చూసేసి వస్తాను. ఇగో మన బిర్యానీలు ఖాళీగా కూడా ఉన్నాయిగా. మల్లెపూ ఇడ్లీ విత్ రత్న స్టైల్ సాంబార్, అది కూడా 60 రూపాయలు మాత్రమే. ఇది ఇంకా బాగుంది. అదేంటి మరి? వాళ్ళందరూ డోనట్స్కి పిజ్జాస్కి వెళ్తుంటే మేమేమో ఇడ్లీ దోశల మీదే ఉన్నాం ఇంకా. ఇదో ఇక్కడ రకరకాల, దానికి ఒక ఇడ్లీ ఒక దోశ చాలు. డోనట్స్ ఇది కొట్టి ఇంట్రెస్టింగ్. ఐస్ క్రీమ్ కాదు అది? ఓహో ఐస్ క్రీమ్ కాదు. అది ఐస్ క్రీమ్ కాదంట, లోపల కేక్ పైన చాక్లెట్. ఐస్ క్రీమ్ అనుకుని ఏడుస్తుంది పాప పిల్ల. సరే వాటర్ బాటిల్ అయితే తీసుకుంటాం. ఒకటి ఎంత? నాకు అది కావాలి. నాకు పానీపూరి, ఆడవాళ్ళు పానీపూరి. బాబా Thank you.
నేను చూడలేదు, నేను చచ్చిపోతా. వీళ్ళనైతే యాడ్ ఇచ్చి గుర్తించాలరా, మనం ఆల్రెడీ అలా ఉంటాం కాబట్టి మనకి ఇవ్వలా. నవీన అక్క మై ఫేవరెట్. నెక్స్ట్ ఇయర్ నుండి నేను ఇంకా డైట్ లో ఉంటాను కాబట్టి ఈ ఇయర్ ఫుల్ కుమ్మేద్దామని ఫిక్స్ అయిపోయా. అంతే ఫుల్గా తినేస్తా రేపటి నుంచి ఫుల్ డైట్. ఎంజాయ్. థ్యాంక్ యూ. వచ్చేసాడు అందరూ నవీన్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అదిగోండి ఇదిగోండి మా మామయ్య గారు, చక్క నీలిమ గారు, మా మమ్మీ అండ్ అలాగే మా అత్తమ్మ లోపలికి వెళ్ళారు ఆంటీతో డిస్కషన్ చేయడానికి. సో ఇంకా మాది ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట నైట్ కేక్ కటింగ్ వరకు. ఎలా ఉన్నారు? ప్లీజ్ మీరు నాకు కోసం మేము అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మా కోసం. ఆహా, యాక్చువల్లీ మాతో పాటు చెన్నై నుంచి వచ్చింది అక్క మనతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. హాయ్, ఎలా ఉన్నారు? సో మా కోసం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి నవీన గారు, సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాతో చేసుకోవడానికి చెన్నై నుంచి వచ్చినటువంటి నీపా గారు, థ్యాంక్ యూ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. యాక్చువల్లీ నీపా గారు ఈ మధ్య చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన కలవడం మానేశారు, ఫోన్ చేయడం. అది కూడా కరెక్ట్ కదా సార్? Oh, oh, oh.
మా స్వామి ఇప్పుడు కరెక్ట్ గా ఈ టైంకి వచ్చారనమాట ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇగో నా తమ్ముడు సీరియల్ లో నా కొడుకు శ్రీకర్ కూడా జాయిన్ అయిపోయాడు. సో చక్కగా న్యూ ఇయర్ అదేంటి 2023 ని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా ఆనందంతో 24 ని ఆహ్వానించడానికి మా వాళ్ళందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారనమాట. నా కూతురు మళ్ళీ డ్రెస్ చేంజ్ కూడా చేస్తుంది ఈవిడ ఒకటి. బామ్మో భయం వేస్తుంది డ్రెస్ చేంజ్ ఇప్పుడే చేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ ఇంకేం అడుగుతావా అని. ఓ సూపర్, ఇంకొక 5 మినిట్స్ లో మేము కేక్ కట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మేము అందరం కలిసి ఎంత అద్భుతమైన కేక్ కట్ చేస్తామో మీరు చూడండి. ఎవరు కూడా లావు అవ్వకూడదు అన్న ఉద్దేశంతో చాలా హెల్దీగా ఉండేటటువంటి, నాకు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు అనమాట. వెరీ డైట్ కేక్ ఇది, మీరు చూస్తే షాక్ తిని షేక్ అయిపోతారు. డాన్స్ చేయడానికి రెడీగా ఉండండి. ఇంతసేపు అక్కర్లేదు నాన్న బద్రీ బాబు. ఈ రోజు మనం కట్ చేయబోయేటటువంటి ఓపెన్ చేసేస్తున్నాను. ఇదో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ కేక్స్ మాక్రోన్స్. ఇగో ఇది ఒక్కటి నాకు ఇచ్చేయండిరా, మీ ఇష్టం, మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. సో యమ్మి. మీ ఒక్కరికి అది స్వామి శర్మయ్యప్ప. నేను కేక్ అసలే తిన్నాను. 11:59 11:50. ఏ అబ్బాయి ఇంతసేపు ఫాస్ట్ గడిచిపోద్ది ఒక నిమిషం తప్ప అస్సలు. హ్యాపీ న్యూ ఇయర్, 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 హ్యాపీ న్యూ ఇయర్ యాంటా సార్, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి మీ తరఫున నేను మీ తరఫున ఒకటే స్పూన్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ ప్రభు అని కలిగి బసాలి. హ్యాపీ న్యూ ఇయర్.